ఫిదాతో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. తన కరియర్ లోనే చెప్పుకోదగ్గ విజయం ఫిదా అని అప్పుడే అందరూ మాట్లాడేసుకుంటున్నారు. ఈ సక్సెస్ ను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కిచ్చేశాడు వరుణ్. మరి ఫిదా లాంటి విజయం తర్వాత వరుణ్ నటించే సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి సినిమా చేస్తాడు అనేది మిగా అభిమానుల్లో నెలకొన్న అనుమానాలు. వాటన్నిటికీ తెరదించుతూ మళ్లీ ప్రేమ కథనే ఎంపిక చేసుకున్నాడు ఈ మెగా హీరో. ఇది కూడా మామూలు ప్రేమ కథ కాదు, పదేళ్లు ప్రయాణంగా సాగే ప్రేమ కథ. ఇప్పటి వరకు రాణి అద్భుతమైన రీతిలో ఈ కథ ఉంటుందని టాక్. ఇందులో హీరోయిన్ ఛాన్స్ ను రాశి ఖన్నా కొట్టేసింది. వెంకీ అట్టూరి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ బీబీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది. కరియర్ మొదలైనప్పటి నుంచి ముకుంద, కంచే, లోఫర్ అంటూ యాక్షన్ తో కూడిన సినిమాలు చేసిన వరుణ్ విదాతో తన పద్ధతిని మార్చుకున్నాడు. తనకు ప్రేమ కథలే కరెక్ట్ అనుకున్నాడో ఏమో, మళ్లీ వెంటనే ప్రేమికునిగా దర్శనమివ్వబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ వరుణ్.